వ్యవస్థను సెట్ చేద్దాం. గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని నిర్ణయం. తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపే మొగ్గు. సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్తో సీఎం రేవంత్ భట్టి విక్రమార్క భేటీ. వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టు రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు, ఇక ఇక్కడ మనం మాట్లాడాలి, కీలకమైన పాయింట్. ఉన్నది ఉన్నట్టు, ఈ ఉన్నది ఉన్నట్టు కథ ఏంది? ఇక ఇక్కడనే అస్సలు కథ బయటకు వస్తుంది. ఈ ఉన్నది ఉన్నట్టు కానీ కట్టెక్కి గేసి ఓపెన్ చేయను. కీబోర్డ్ పెట్టలేకపోతే మౌస్ ఉందా? కింద పెట్టాలి. రెండు వస్తానే రైట్. వస్తుంది వస్తుంది. సరే, ఈ ఉన్నది ఉన్నట్టు కథ ఏంది అనంటే, ఉన్నది ఉన్నట్టు ఇది చాలా కీలకమైంది. ఇది వాస్తవాలను తెలంగాణ ఫైనాన్షియల్ స్కెల్టన్ బయటకు వచ్చేటువంటి ఒక కార్యక్రమం. ఈ ఉన్నది ఉన్నట్టు ఏందంటే, ఏందో ఇది మార్చమని చెప్పాలా, మననేది ఇచ్చిచ్చినాడు. ఉన్నది ఉన్నట్టు అంటే ఏంటంటే, కేసీఆర్ ఏం చేసిండు గతంలో అంటే, పావుల జేబులుంటే రూపాయి పంజి రూపాయి చూపించేది సినిమా. మన తాను ఉండేది పావులనే. వదిలేండి వదిలే. ఉన్నది ఉన్నట్టే అంటే, కేసీఆర్ గతంలో ఏం చేసిందంటే, మొత్తం చందులాల దర్బార్ వ్యవహారం. ఇక్కడ బడ్జెట్, ఈ బడ్జెట్లో అప్పుడు తెలంగాణలో పైస పుట్టువారు ఎంత ఉందంటే, ఓ 100,000 కోట్లు ఉందనుకో. మొత్తం ఎంత జల్లెడ పెట్టినా 100,000 కోట్లు వెళ్తాయి. కానీ కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు బడ్జెట్ ఎంత అంటే, 200,000 కోట్లని పెడుతుండే. అది 200,000 కోట్లని బడ్జెట్ పెడుతుండే. మరి 100,000 ఏడున్నాయంటే వస్తాయి, వచ్చేస్తాయి, అక్కడికి లాగేస్తాం కదా వచ్చేస్తాయి అని చెప్పి. వాస్తవం ఏమైంది, ఈ 200,000 కోట్లలో బీసీ వెల్ఫేర్ కోసం ఎంత కేటాయించారు? 263 కోట్లు. కేటాయింపులు ఎంత? కేటాయింపులు 1,00,000 కోట్లు. 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్లు బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్నామని కేసీఆర్ చెప్పాడు. ఏమైంది వాస్తవానికి వచ్చేసరికి, ఈ 5,000 కోట్లు వీకినాయి, 263 కోట్లు ఖర్చు పెట్టారు ఈ పదేళ్ళ పదేళ్ళ 263 కోట్లు. అరే గిట్టడా పెట్టి సార్ అంటే, మరి ఉన్నాయే గివే, మరి గివ్ అన్ని చెప్తారు కదా సార్ అంటే, అవి జనానికి సేవలో పువ్వు పెడతాయి వస్తాయి అనుకున్నాం. పేద ఎట్లా అంటే, కొండంత రాగం తీసి ఓ అని కల్వకుంట్ల పాట వాడినట్టు అన్నట్టు, కొండంత రాగం తీసి కల్వకుంట్ల పాట వాడినట్టు ఈ ఈ బడ్జెట్ ను ఇట్లా పెట్టి ఇవి అంకెలు చూపెట్టి మనకు మనకేం చెప్తారు, ఇంకా ఇండ్ల కోసం 10,000 కోట్ల కేటాయింపు. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఇక 10,000 కోట్లు ఇండ్లకు పెడుతున్నాడే, ఇక ఇండ్లు రావా, మన అందరికి వస్తాయి. ఇక మళ్ళా ఈ భజన భాజంత్రి ఉంటుందిగా మంత్రులు ఎమ్మెల్యేలు, ఇలా ఇండ్ల కోసం 5,000 కోట్లను కేటాయించుకున్న ప్రభుత్వం మనది అని చెప్తారు. కేటాయించుకున్నావు కరెక్టే, పైసలేవి, పైసలు లేవు, పైసలు లేవు. భద్రాచలం పోయి 1,000 కోట్లు, 1,000 కోట్లు భద్రాచలం రావడం వరకు 100 కోట్లు లేవు. ఇటు ధర్మపురి మన ఈడ వేములవాడ రాజన్నకు ప్రతి బడ్జెట్ లో 100 కోట్లు లేవు. ఈ అన్ని చెప్పి వరదలకు 1,000 కోట్లు లేవు అన్నాడు, ఇల్లు కట్టించుకుందాం అన్నాడు. విషయం ఏంటంటే, ఈడ పైసలు లేవు, ఖజానా లేవు. కేసీఆర్ ఆడిన డ్రామా ఏంటంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఖజానా నిండుగానే ఉండే, దాని మొత్తం ప్రాజెక్టుల పేరు మీద కరగనాకుడుతోటి దివాలా తీసిపోయింది. మొత్తం దివాలా కూర్చొని తింటే గుట్టలైనా కరుగుతాయి కదా, గదే చేసాను కేసీఆర్. ఇక్కడ బీసీ సంక్షేమానికి 5,000 కోట్లు అంటే 263 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇది ఇవేవి అంటే, ఈ ఖాతాలు జమ చేయాలి మళ్ళా, ఇవెక్కడి అంటే ఈ ఖాతలు, ఇవేం వాస్తవం, ఇదేమో అబద్ధం. సో ఇట్లా అబద్ధాల అంకెల గారడి కట్టిండు కేసీఆర్. 200,000 కోట్ల బడ్జెట్ పెడితే ఖర్చు చేసేది ఎంత అంటే, మళ్ళీ 100,000 కోట్లే,
మరి మిగతా 100,000 కోట్లు మరి ఇటికాటి కేటాయింపులు అన్నావు కదా అంటే ఏ అప్పుడు అన్నవా అయిపోయాయి. మీరు కొట్టి చూడరు కావాలంటే అలాట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, రిలీజ్ ఎన్ని ఉన్నాయి, అలాట్మెంట్స్ రిలీజ్ ఎన్ని ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటుండంటే, అరే మన తాను ఎంతుంటే గంతే చూపెట్టు, ఈ బటవాయి మాటలు చెప్పకండి, కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను మనం చేయకూడదు, ప్రజలకు వాస్తవాలు తెలవాలి అన్న ఉద్దేశంతో మనము శ్రద్ధర ఎంతుంటే కాలు గంతే మలుచుకొని పండాలి, మన తాన జంకాన ఉన్నదని నకరాలు చేయొద్దు అనేది లెక్క. ఈ వాస్తవమైనటువంటి బడ్జెట్ ను ఈసారి బడ్జెట్ లో పెట్టబోతా ఉన్నారు. మన దగ్గర ఉన్న ఖజానా గిది, ఇతర ఆదాయ మార్గాల ద్వారా గిది వస్తుంది. కాబట్టి ఉన్న 100,000 కోట్లలో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక ఇది పెట్టిన తర్వాత హరీష్ రావు వస్తాడు, మేము గతంలో బీసీల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయిస్తే వీళ్ళు కేవలం 1,000 కోట్లే అంటారు అన్నట్టు. 5,000 కోట్లు కేటాయించినావు కానీ ఖర్చు పెట్టింది ఎంత, రిలీజ్ ఎంత చేసినావు, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనుక 1,000 కేటాయిస్తే 1,000 కోట్లు ఖర్చు చేస్తారు. అట్లా ఇది వాస్తవమైనటువంటి ఉన్నది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా. అయ్యో మళ్ళీ ఏదో బాగానే చాలా ఇబ్బంది అవుతుంది, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ ఉన్నది ఉన్నట్టుగా వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్టుగా రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఇక కేసీఆర్ లెక్క పొంకనాల కేతులకు పోకూరు అనేది క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం. సెట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, విధ్వంసం చేసింది కాబట్టి. ఎవరు చేసిర్రు, కేసీఆర్ చేసింది కాబట్టి. గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అప్పులు, దుబారా ఖర్చులు, ల్యాండ్ క్రూజర్లు కొనాలి, ప్రగతి భవన్ గోడ పెంచాలి, భద్రత కట్టుదిట్టం చేయాలి, ఇవే పాపం సుట్లు రోడ్డు పోసుకోవాలి, ఇవన్నీ దుబారా ఖర్చు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఇటువంటి అన్ని దుబారా ఖర్చులు. ఈ దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆఖరికి అప్పులు కూడా తగ్గించుకోవాలి. తక్కువ మిత్తికి ఏమన్నా అప్పు దొరికితే తెచ్చుకోవాలి. కేసీఆర్ ఎంత అన్నా కానీ మిత్తి ఎగొచ్చోనికి ఏముంటుందా, మిత్తి ఎంత అన్నా కానీ తెత్తా అండి, ఏ తే అంటాడు కేసీఆర్. ఏం 112 రూపాయలు ఇంట్రెస్ట్, 112%, 13-14% కడిగి గుంజుకొచ్చాడు. 106 దొరికే పరిస్థితిలో మార్కెట్లో ఉంటే, ఎందుకంటే కేసీఆర్ జల్దీ తే బుక్కాలే ఈ భూకర మీద ఉండుగా, ఈ భూకర మీద ఉండి ఇక గిడికి తెచ్చిండు రాష్ట్రాన్ని. ఇప్పుడు దీన్ని సొంతగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్ పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసమే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు పోతా ఉంది. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేయడంతో నెలవారీ కిస్తీలు, వడ్డీల చెల్లింపులతో కొత్త సర్కారుపై భారం పెరిగింది. ఖజానాలో అంతంత మాత్రమే నిధులు ఉండడంతో ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో నిధులు సర్దుబాటు చేసుకోవడంతో పాటు ప్రజల సంక్షేమంపై దృష్టి సారించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగా దుబారా ఖర్చులను తగ్గించడంతో పాటు రెగ్యులర్ గా తీసుకునే అప్పుల విషయంలో ఒక క్రమ పద్ధతి పాటించాలని నిర్ణయం తీసుకున్నది. ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవద్దని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల నుంచే లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నది. మరోవైపు భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూనే ఎక్కువ భారం లేకుండా కొత్త పనులు మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇంకోవైపు వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్ లో హంగులు, ఆర్భాటాలు గొప్పలకు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది. ముఖ్యమైన పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని భావిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటున్నది. అప్పులు, దుబారా ఖర్చులు తగ్గించడంతో పాటు నిధుల సమీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి సమకూరే రాబడిని పెంచుకునే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఇగో కేసీఆర్ చేసిన ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఇల్లప్ప చెప్పేటప్పటికీ ఇంట్లో వస్తువులన్నీ ఏడియాడ చెత్తా చెదారం మన్ను మషాడం అంతా ఎక్కడికక్కడ వేరకపోయింది. ఇప్పుడు అంతా సాఫ్ చేయాలి, సాఫ్ చేస్తే తప్ప సంసారం నడవదు.